హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు టెక్ లాగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చే రియల్మీ C11 అనేది మొబైల్ ఒకటి చూపించబోతున్నా. ఇది వచ్చే ఆఫ్లైన్ స్టోర్లోటే తీసుకుంది, మొత్తం అంత ప్యాకింగ్ అంతా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ర్యాపర్ అంత చిరాకు ఉంటుందని చెప్పి చూడటానికి ఇలా ఉంటుంది అనమాట. మొబైల్ ఇలా ఉందన్నమాట, మొత్తం కలరు అంతా మొత్తం. ఇక్కడ వచ్చే పైన నెంబర్ 1 క్వాంటిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనౌన్స్ అనుకుని రాసి ఉంది. ఇక్కడ వచ్చే స్మార్ట్ ఫోన్ 1 బ్రాండ్ అనౌన్స్ అనుకుని రాసి ఉంది. C11 తర్వాత ఎడిషన్ వచ్చే 2021 అనౌన్స్ అని, అంటే రీసెంట్గా తయారైన మోడల్ అనౌన్స్ అన్నట్టు ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత కింద వచ్చే రియల్మీ బ్రాండ్ అనేది ఇలా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దీని తాలూకు చూడటానికి డీటెయిల్స్ మొత్తం ఇలా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మనకి రౌండ్ అప్ కూడా రియల్మీ C11 2021 అనౌన్స్ బ్రాండ్ నేమే చుట్టూ బాక్స్ మీద అనేది మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ పైన వచ్చే 5000 mAh బ్యాటరీ, తర్వాత ఇక్కడ వచ్చే పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనౌన్స్ అనుకుని రాశారు. తర్వాత 8 MP AI కెమెరా అనౌన్స్ అనుకుని ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చే 6.5 inches లాంగెస్ట్ డిస్ప్లే అనౌన్స్ అనుకుని రాస్తుంది. తర్వాత ఇక్కడ లాంగ్ స్టోరేజ్, ఇది వచ్చే కింద వచ్చే 3 కార్డ్ స్లాట్ అనౌన్స్ ఉంది. అంటే ఇది 3 కార్డ్ స్లాట్ ఇది అనౌన్స్ అంటే ఇది ఏంటంటే మనకి 2 SIM కార్డ్స్ ఉన్నాయి, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి ర్యామ్ వచ్చే 4GB 64GB ర్యామ్ తోటి వస్తుంది అనమాట. అది 4GB RAM 64GB స్టోరేజ్ అనమాట. మనకి ఎక్స్టెండ్ వచ్చే 256GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చే 5000 mAh బ్యాటరీ. తర్వాత మనకి రేర్ కెమెరా వచ్చే 8 MP, ఫ్రంట్ కెమెరా వచ్చే 5 MP తోటి వస్తుంది అనమాట. ఇంకా దీని తాలూకు ఫీచర్స్ అంత ఇదే. ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. సీల్ అయితే ఓపెన్ చేసి పెట్టాను, ఎలా ఉందనమాట. మొత్తం ఇంకేందరేం లేదు. దీంట్లో వచ్చేసరికి మనకు ఇదంతా పేపర్ వర్క్ అనమాట, డాక్యుమెంటేషన్ అంతా. ఇదంతా సిమ్ రిజెక్ట్ పిన్ ఒకటి, ఈ పేపర్ వర్క్, వారంటీ కార్డు ఇవన్నీ మొత్తం ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడతాం. నెక్స్ట్ వచ్చేసరికి మొబైలే ఉంది, ఎలా ఉంది ఇంటెనెన్స్ అనేది. మొబైల్ అయితే స్లిమ్గానే ఉంది, కాకపోతే ఇది సింగిల్ కెమెరా తోటి వస్తుందనమాట. ఇక్కడ వచ్చే దీని మీద కూడా రియల్మీ బ్రాండ్ అనేది ఇలా మెన్షన్ చేస్తుందనమాట. చూడటానికి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది. ఈ కలర్ పేరు వచ్చే కూల్ గ్రే అనౌన్స్ అనుకుని పేరు పెట్టారు ఇదనమాట. అంటే చూడటానికి మామూలుగా కొంచెం బ్లాక్ అండ్ దీని ఉండదు, కానీ ఇది గ్రే అనమాట. మొత్తం వెయిట్ వచ్చే 386 grams వెయిట్ అనేది ఉంటుంది. ఈ రకంగా ఉంది. దీంట్లో వచ్చే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. అంటే ఇది నార్మల్ మొబైల్, అంతే నార్మల్ యూజర్స్కి అయితే బాగానే ఉంటుంది. ఇంక బాక్స్లో ఇంకేం లేదు. ఇంతే అడాప్టర్ వచ్చే 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్టెడ్ అనమాట. ఇది వచ్చే కేబుల్ అనమాట. ఇంకా ఇంతే దీంట్లో ఉండేది. ఇవన్నీ మొత్తం పక్కన పెడితే కనుక అడాప్టర్ అయితే మొబైల్ తోటి వస్తుంది. ఎందుకంటే బేసిక్ ఇది కాబట్టి, రియల్మీ కంపెనీ కాబట్టి ఇస్తుంది. దీంతోపాటే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కానీ కొన్నిటికి దొరుకుతుంది. కొన్ని బ్రాండ్లకి ఇవ్వట్లేదు, కొన్ని బ్రాండ్లకి అయితే ఇవైతే ఓన్లీ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది బేసిక్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. ఒకసారి ఆన్ చేద్దాం, ఆన్ చేస్తే కనుక ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేవా రియల్మీ, ఇది వచ్చే 111 తోటి వస్తుంది. నేమ్ కూడా రియల్మీ అనేసి. ఒకసారి కంప్లీట్ బూటప్ చేద్దాం. బూటప్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది మొత్తం ఆన్ చేస్తే కనుక డిస్ప్లే ఈ రకంగా ఉంది. మొత్తం సెట్ చేసినాక ఈ రకంగా మొత్తం ఇది అనేది ఉంది. ఇది వచ్చే మనకి స్టోరేజ్ కానీ ఇది కానీ పెద్ద బ్రౌడ్వేర్ ఏం లేదు. అంత మనకు కావాల్సిన యాప్స్ ఇవే తప్ప కానీ దీంట్లో మంచిగానే ఉంది. కాకపోతే ఇది వచ్చే స్క్రీన్ వచ్చే LCD స్క్రీన్ అనమాట. ఇది స్లిమ్గానే ఉంది, చూడటానికి స్లిమ్గానే ఉంది. ఇలా ఉంది. ఇటు సైడ్ వచ్చే మనకి పవర్ ఛార్జర్ కొద్దీ, ఇది టైప్ సి కాదు, నార్మల్ది అనమాట, పాత పోర్టే. కాకపోతే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇది నార్మల్ పోర్ట్ అనమాట, టైప్ సితో రావట్లేదు ఇది పవర్ డిస్క్ అనేది. తర్వాత మనకి సిమ్ ప్రొజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చారు. తర్వాత మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను, పవర్ బటన్ వచ్చే 2 రైట్ సైడే ఉన్నాయి. ఇది వచ్చే సిమ్ కార్డ్ అనమాట, సిమ్ కార్డు పెట్టుకోవడానికి ఈ స్లాట్ అనేది ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చే మనకి పవర్ బటను, తర్వాత ప్లస్ మైనస్ సింబల్ కూడా దీంట్లో ఉందనమాట. ఈ రకంగా ఉంది. ఫోన్ అయితే చూడటానికి బాగానుంది, కాకపోతే ఇది బేసిక్గా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. దీంతో ఏంటంటే ఎక్కువ హెవీ గేమ్స్ ఆడడానికి కానీ దేనికి ఇది అనేది కాకుండా జనరల్గా మనం యూజ్ చేసుకోవడానికి అయితే బాగానుంది. డిస్ప్లే కూడా 6.5 inches డిస్ప్లే ఉంది. రెండో చేతిలో గ్రిప్ పట్టుకోవడానికి కూడా మంచిగానే ఉంది. స్క్రీన్ కూడా మనకి ఏదో సూపర్ ఎమోలెడ్ అవి ఇవి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఈ కాస్ట్లో వచ్చే మనకి ఇదే స్క్రీన్ అనమాట. ఎల్సీడీ స్క్రీన్ తోటి వస్తుంది. ఎల్సీడీ స్క్రీన్ తోటి చూడటానికి అయితే ఇది అనేది బ్రైట్నెస్ కానీ ఇది కానీ అంతా బాగానే ఉంది. కలర్ బ్రైట్నెస్ కానీ ఇటువంటి ఇదని 2021 వచ్చిన మోడల్ అయినప్పటికి కూడా ఇది వచ్చే 4G మొబైల్ అనమాట, 5G కాదు. చూడటానికి మొత్తం అంతా బాగానే ఉంది. ఒకసారి కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది.
ఇంటర్నల్ మైక్ తోటే షూట్ చేయడం అవుతుంది. వీడియో క్లారిటీ కూడా ఇలా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా కూడా, ఇది ఫ్రంట్ వచ్చావు 5 మెగాపిక్సెల్ కెమెరాతో షూట్ అవుతుంది. కానీ చూడటానికి ఈ రకంగా ఇది ఉంటుంది. క్లారిటీ విషయం పర్లేదు, మరి అంత డల్గా లేదు. కాకపోతే ఎక్కువ ఈ కెమెరా గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ యూజెస్కి అయితే బాగానే ఉంటుంది. మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది అని కాకపోతే కొంచెం ఫోటో క్లారిటీ కానీ ఇది కానీ బాగానే ఉంటుంది. అంత ఇదేం లేదు. ఇది వచ్చే సౌండ్ కూడా ఇంటర్నల్ దీని నుండే సౌండ్ చేస్తుంది. ఫోటోస్ ఏమైనా తీయాలి ఇది అని అంటే ఫొటోస్ కూడా దీంట్లో పెడతా. ఒకసారి వీడియోకి కూడా వెళ్దాం. వీడియో క్లారిటీ ఇది ఇంటర్నల్ మైక్ తోటే షూట్ చేయడం అవుతుంది. వీడియో క్లారిటీ కూడా ఇలా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా కూడా, ఇది ఫ్రంట్ వచ్చావు 5 మెగాపిక్సెల్ కెమెరాతో షూట్ అవుతుంది. కానీ చూడటానికి ఈ రకంగా ఇది ఉంటుంది. క్లారిటీ విషయం పర్లేదు, మరి అంత డల్గా లేదు. కాకపోతే ఎక్కువ ఈ కెమెరా గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ యూజెస్కి అయితే బాగానే ఉంటుంది. ఫోటో క్లారిటీ కానీ ఇది కానీ బాగానే ఉంటుంది. అంత ఇదేం లేదు. ఇది వచ్చే సౌండ్ కూడా ఇంటర్నల్ దీని నుండే సౌండ్ చేస్తుంది. దీని నుండి ఒకసారి ఈ రకంగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి చూద్దాం. తర్వాత బ్యాక్ కెమెరాతో కూడా ఒకసారి షూట్ చేసి చూద్దాం. ఇది కూడా కెమెరా క్లారిటీ కూడా బాగానుంది. ఈ రకంగా ఉంది వీడియో క్లారిటీ. ఇది ఇంటర్నల్ మైక్ తోటే షూట్ చేయడం అవుతుంది. వీడియో క్లారిటీ కూడా ఇలా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా కూడా, ఇది ఫ్రంట్ వచ్చావు 5 మెగాపిక్సెల్ కెమెరాతో షూట్ అవుతుంది. కానీ చూడటానికి ఈ రకంగా ఇది ఉంటుంది. క్లారిటీ విషయం బాగానే ఉంటుంది. మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది అని కాకపోతే కొంచెం ఫోటో క్లారిటీ కానీ ఇది కానీ బాగానే ఉంటుంది. ఆఫ్లైన్ దీనిలో కాబట్టి మనకి 10,000 అనమాట పడ్డది. ఇది చూడటానికి స్క్రీన్ క్లారిటీ కానీ ఇది కానీ బాగానుంది. కాకపోతే ఇది ఎల్సిడి స్క్రీన్ అయితే మనకు అంత దీనిగా నమ్ముద్ది కావట్లే. మంచిగానే ఉంది అసలు స్క్రీన్ క్వాలిటీ కానీ ఇది కానీ చూడటానికి. స్క్రీన్ బ్రైట్నెస్ కానీ అంత కానీ మంచిగానే ఉంది. ఇది ఏదైనా కాల్స్కి మామూలు వాడుకోవడానికి పనికి వస్తుంది. చిన్న చిన్న గేమ్స్ ఏమైనా ఉంటే రన్ చేయొచ్చు. కానీ అంత పవర్ఫుల్గా దీంట్లో టచ్ చేయలేము. తర్వాత బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. ఫుల్ వన్ డే వర్కింగ్, ఓన్లీ కాల్స్ పర్పస్ మీద ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనకి వన్ డే ఫుల్గా వాడవచ్చు. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాల్స్ అనే కాదు, ఇటు చిన్న చిన్న గేమ్స్ కానీ ఏమైనా ఇదన్నా కూడా ఆడుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. చూడటానికి ఈ రకంగా ఉంది. రెండో స్లిమ్ ఉంది, గ్రిప్ కూడా బాగానే ఉంది అనమాట. రెండోది బ్యాక్ సైడ్ ఇంకా అంతే స్టిక్కర్. ఇది బ్యాక్ సైడ్ కూడా రియల్మీ బ్రాండ్ అనేది కూడా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చే స్పీకర్ డ్రిల్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఒకసారి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాయి. సిమ్ రిజెక్టర్ ఇది కూడా ఇది అనమాట. ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. ఈ రెండు స్లిమ్ కార్డులు అనే రెండు సిమ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. వచ్చా నానో సిమ్ స్లాట్ తోటి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ 4G సపోర్టెడ్ మొబైల్. ఇది 5G కాదు, 4G సపోర్టెడ్ మొబైల్. తర్వాత బిల్ క్వాలిటీ ఇది చూస్తే కనుక మనకి బిల్ క్వాలిటీ కూడా బాగానుంది. ఏదైనా దీంతో ఎక్కువ వీడియోస్ బయట చేస్తాం. ఇది ఇండోర్లో అయితే మామూలు కెమెరా క్లారిటీ కానీ ఫొటోస్ కానీ బాగానే వస్తున్నాయి. అంటే అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎండ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ మీద ఎట్లా ఉంటుంది ఏంది డిస్ప్లే అనేది చూడాలి. కానీ కాకపోతే నార్మల్ యూజ్ చేసుకొని బాగానే ఉంటుంది. కాల్స్ చిన్న చిన్న వర్కులకి అయితే దీంట్లో బాగానే ఉంటుంది. మెయిల్స్ కానీ ఇటువంటివి చెక్ చేసుకోవడానికి ఇటువంటికి ర్యామ్ అనేది ఎక్కువ ఇదైంది. కానీ ఒకప్పుడు మనకు 3-4 ఇయర్స్ బ్యాక్లో అంతే హైయెస్ట్ అంతే 4GB ర్యామ్ తప్ప ఇంకా అంతకుమించి ఏముండి. తర్వాత కదా ఒక టూ ఇయర్స్ 2.5 ఇయర్స్ బ్యాక్ నుండే అప్గ్రేడ్ అనేది 6GB అట్లా 8GBకి వచ్చింది. కానీ అంతకుముందు 4GB కాబట్టి అది నార్మల్ యూజెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. మొబైల్ స్పీడ్ కూడా ఇది వచ్చా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అటువంటిది ఏముండదు. ఫేస్ లాక్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే మనకి నెంబరింగ్ లాక్ అనేది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే మనకి ఏదైనా లాక్ సీక్రెట్ కోసం లాక్ కావాలి ఇది అని అంటే కనుక ఆ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇది కాదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. బిల్ క్వాలిటీ వచ్చి అంతా బాగానుంది, ఎటువంటి ప్రాబ్లమే లేదు, మంచిగానే ఉంది. రెండోది ఏంటంటే సౌండ్ క్లారిటీ కూడా చూసాను. స్పీకర్ మాత్రం మంచి స్పీకర్ ఇచ్చారు. సౌండ్ క్లారిటీ ఎక్సలెంట్ ఉందన్నమాట. బిల్ క్వాలిటీ కూడా అంత ఇదేం లేదు. ఇదంతా ప్లాస్టిక్ బాడీ అయినప్పుడు కూడా చూడటానికి ఏంటంటే కొద్దిగా అల్యూమినియం బాడీ టైప్లో లుక్ అనిపిస్తుంది. ఇది కలర్ కానీ అంతా బాగానే ఉంటుంది. ఇటు ఇటు బ్లాక్ కాక అటు ఇది కాకుండా మిడిల్లో ఉంటుంది. ఇది కలర్ కూడా కూల్ గ్రే అంటారు అనమాట. ఈ కలర్ని ఈ రకంగా ఉంది చూడటానికి. ఫినిషింగ్ అనేది అంతా మంచిగానే అనిపిస్తుంది. సైడ్ కూడా స్లిమ్గానే ఉందిలే. ఫోన్ అయితే మరీ అంత చేతిలో పట్టుకోవడానికి గ్రిప్ ఇది కాకుండా బల్కీగా ఏమనిపించలేదు, మంచిగానే ఉంది. ఇది ఫ్రెండ్స్ రియల్మీ C11 2021 ఎడిషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బై. ఛార్జర్ బిస్ కూడా పెద్దగానే ఇచ్చాడు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏంది ఇచ్చాడు ఇది. కాకపోతే ఏంటంటే టైప్ సి ఇచ్చుంటే బాగానే ఉండేది. ఇది ఒక్కటే కొంచెం మైనస్. నార్మల్ పోర్టే ఉంది. ఇది టైప్ సి పోర్ట్ తోటి ఇచ్చుంటే మంచిగానే అనిపించేది. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉందిలే. ఇంకా హెడ్ఫోన్
జాక్ ఇవన్నీ అంటే లేదు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది కానీ దీంట్లో ఇయర్ ఫోన్స్ ఏమి ఇవ్వట్లేదు, అన్ని మొత్తం తీసి పడేసారు కదా, ఇంకా బాక్స్లో ఇవ్వట్లేదు. కొన్ని బ్రాండ్లో ఉండొచ్చు కానీ ఈ బ్రాండ్లో అయితే లేదు. రైట్ ఫ్రెండ్స్, బాగున్నాయి.